ఉచితాలు అంటూ పేద మరియు మధ్య తరగతి వాళ్ళకి ఆశ చూపించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా దోచేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి మండిపడ్డారు. శ్రీకాకుళంలో గల ఇంద్రా విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి మీడియా సమావేశంలో మాట్లాడారు. దానికి ఉదాహరణగా ఎప్పుడో ఇంద్రమ్మ పేదవాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంటారని నిర్ణయించుకుని అప్పట్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి గృహాలు కట్టుకోమన్నారు అని గుర్తు చేశారు. ఇప్పుడు వాళ్ళు అంతా సంతోషంగా ఉన్న తరుణంలో మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, అలా చేస్తే మీకు అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 10,000, టౌన్ ఏరియాలో ఉన్న వారికి 15,000, అలాగే కార్పొరేషన్ ఏరియాలో ఉన్న వారి దగ్గర వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వసూలు చేయని ఉద్యోగులకి మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ బెదిరిస్తున్నారు అని తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ అని డీసీసీ అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. టౌన్ ఏరియాలో 15,000, కార్పొరేషన్ ఏరియాలో 20,000 వసూలు చేయడం, దాంట్లో టార్గెట్ పెట్టి వసూలు చేయండి లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం అన్నది చాలా దారుణం. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఉచితాన్ని కొంచెం వేసుకున్నారు, అలాగే వస్తున్నారు. వాళ్ళు నేను పీడించి అది వాడిచ్చిన లోను కాదు, వాడిచ్చిన పట్టా కాదు. అంటే ఇక్కడున్న ప్రభుత్వం ఇచ్చిన లోను కాదు, పట్టా కాదు. అలాంటి వాటిని డిమాండ్ చేయడం అనేది చాలా దారుణం. దీన్ని కాంగ్రెస్ పార్లమెంట్ తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంతటితో ఆకుండా మహిళా గ్రూప్స్కి వాళ్ళు ఎంతో పొదుపుగా సేవ్ చేసుకొని ఎప్పుడో 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ వస్తుందని చెప్పి పొదుపుకు అలవాటు పడ్డారు. పొదుపు చేయడం అలవాటు పడ్డం అనేది ప్రభుత్వం చేసిన ఒక మంచి అలవాటు అప్పట్లో. అలాంటిది ఎల్ఐసీతో లింక్ అప్ అయిన దీన్ని వాళ్ళు పూర్తిగా దోచేస్తున్నారు ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ ఎల్ఐసీ వాళ్ళు కూడా మేము ఏం చేయలేము, మీకు పెన్షన్ రాదంటే ఓపెన్ స్టేట్ బ్యాంక్ ద్వారా ఇవ్వడం చెప్పలేదు సార్. ఇది ఎంత వరకు న్యాయం? అవినీతి ప్రోత్సహిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మేము రిజిస్ట్రేషన్ చేస్తాము, మీరు అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చి 5 సంవత్సరాలకు ఎలక్షన్ వస్తే మళ్ళీ మా దగ్గరికి రండి, మేము మళ్ళీ మీకు పట్టాలు ఇస్తాము, మళ్ళీ మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా ఓట్లను దండుకోవడానికి ఇది ఒక పెద్ద ప్రక్రియగా తన అని చెప్పి మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఏదో అప్పుడులో మొదలయ్యేశారో లేకపోతే కాంగ్రెస్ని అపార్థం చేసుకొని మీరు డీవియేట్ అయిపోయి వెళ్ళిపోయారో, ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించి ముందుకు వెళ్ళకపోతే ఇది రాను రాష్ట్రంలో ఏ భూములు కూడా ఉండవు. అలాగే ఇప్పుడు ఇంకోటి నిన్న పేపర్ చూసి ఎంతవరకు అవసరం నచ్చలేదు, మీ ప్లాన్ ఇవ్వండి అని చెప్పి.